अनादायन देवरणियो प्रभुवैन येसुक्रीस्तुनियो कृपयु समाधानमु मीकु कलुगुनु गाक अयितो सगमंदियु एंतवरकु कूर्चोनंडि चिन्न प्रार्थन चेसुकोनि मनमु ध्यानंलोकि वेल्दां प्रार्थन प्रेम नम्मकमु कलिगिनटुवंटि मा प्रिय परलोकपु देव मा तंड्रि मरी कुमारुनु నీ ప్రేమకు నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి ఉన్నారు అనేకుల కంటే శ్రేష్ఠులుగా ఈ దినమున సజీవులుగా వచ్చి ఆరోగ్యవంతులుగా వచ్చి అయ్యా నీకు ఆరాధించిన వారిగా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఈ రీతిగా ఆచరించే అవకాశం కలిగి నడిపించేసినందుకే వందనాలు దేవా ఈ పరిశుద్ధ ఆరాధన యొక్క మీ అధ్యక్షతలో నడిపిస్తున్నారు శక్తి నీ బలము నీ ఆత్మావేశం నీ వాక్చాతుర్యం నీ సమయ స్ఫూర్తి పరిశుద్ధాత్మ నింపుదల ప్రోత్సాహం నడిపింపు నాయకుడి నుంచి నన్ను నీ సాధనముగా బలముగా వాడుకొని వాక్య ధ్యానములో కూడా మీరే మహిమ పొందుకొని వినయ మనసు కలిగి విశ్వాస విధేయత వహించి ఎవరైతే వినుడు విశ్వసించుడు ఆ ప్రకారము జీవించబద్దులుగా ఉండడానికి సిద్ధపడుచున్నారు అది నీ బిడ్డలకు తగు ప్రతిఫల దీనులతో తృప్తిని ప్రసాదింప చేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మరి మిమ్మల్ని చూచే అవకాశం నాకైతే లేదు. నేనైతే కనీసం ఈ రీతిగానైనా మీకు కనబడుతున్నా. మిమ్మల్ని అందరినీ చూడాలని నాకు ఆశగా ఉన్నది. నా ప్రాణం ఎంతో మరి మీ కొరకు, మీ రాక కొరకు, మన సహవాసం కొరకు, మరి దుర్గు నీటి మాటల కొరకు కనిపెట్టినట్టు దేవుని సన్నిధి కొరకు అన్నాడు భక్తులు ఆలోచించినట్టుగా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ఇప్పుడు మందిరంలో మీరు కూడా నాతో పాటు ఉండండి, ఎంత బాగుండేది అనే ఈ యొక్క ఆలోచనతో ఉన్న ఏదైనా నా ఆశను దేవుడు ఆ మరి సార్థకం చేస్తా నిరంతకము చేయడు. దాని గురించి ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క ఆశ కూడా. కాబట్టి మనమంతరం దేవుని సన్నిధిలో కలుసుకునే దినములు అతి సమీపంలో దేవుడు వచ్చి ఉన్నాడు. బట్టి దేవునికి వందన. ఈ దినము వాక్యము ధ్యానం చేయడానికి దేవుడు ధ్యానాన్ని నడిపించే అవకాశం నాకు ఇచ్చాడు. అందరి బట్టి దేవాది దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ ఆధ్యాత్మిక కుటుంబంలో తోటి సభ్యులందరికీ కూడా, సంఘ సహవాసంలో ప్రతి ఒక్కరికి, సండే స్కూల్ విభాగం, యవన విభాగం, స్త్రీల విభాగం, పురుషులు, వృద్ధులైనటువంటి వారందరికీ కూడా ఆసక్తితో ఈ ఆరాధనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్క ప్రతి విశ్వాసి కూడా పేరు పేరున ఇష్టం తర్వాత రెండవ పరిశుద్ధ ఆరాధన శుభాలు ప్రభు పేరు నీకు వందనాలు తెలియపరుస్తున్నా. చదువుబడినటువంటి లేఖన భాగములు మరి ఒకసారి మీకు తెలియపరుస్తున్నాను. పేరు పప్పులు రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక రెండవ అధ్యాయం 21వ వచనము ప్రారంభించి చివరి వరకు ఉన్న లేఖనం 25వ వచనం వరకు చదువుకున్నా. సువార్త పాఠము యోహాను భక్తుల చేత రాయబడినటువంటి సువార్త 10వ అధ్యాయము. ఆ చాప్టర్ అధ్యాయం అంతా కూడా ఒకే కాన్సెప్ట్ లో వెళ్తూ ఉంటాను. కాపరి గొర్రెల సహవాసం ఆ యొక్క అధ్యాయంలో కొన్ని వచనాలు మనకి ఇవ్వడం జరిగింది. 11 నుంచి 16 వచనాలు ఈ రెండు లేఖన భాగాల ఆధారంగా మంచి కాపరి అందరికి తెలిసిన పదమే. ఆయనను ఈ యొక్క టైటిల్ అనుకోండి, ఈ టైటిల్ ద్వారా ధ్యానాన్ని నడిపించి ఈ మంచి కాపరి యొక్క అధ్యక్షతలోనికి మిమ్మల్ని అందరినీ కూడా రామని కోరుచున్న నా సందేశం, నేను ఇచ్చే సందేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు తండ్రి చేత పంపబడిన వారిగా ఈ లోకానికి వచ్చి తండ్రి
తండ్రి చేత పంపబడి దైవ కుమారుడిగా పంపబడి మనిషి కుమారుడిగా ఈ లోకంలో జీవించి ఆయన చెత్తకు వచ్చిన ప్రజలందరినీ కూడా చూస్తూ ఆ సందర్భంలో మాట్లాడిన మాట ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త అంతటిలో కూడా ఈ యోహాను సువార్త గ్రంథమంతటిలో కూడా నేనే లేకపోతే నేను అనే పదం ఆ సంఘటన ఆ సంఘటనలు వాడిన సంఘటనలు ఏడు సందర్భాలు ఉంటున్నాయి నేనే జీవాహారం అని నేనే గొర్రెల ద్వారం అని నేనే మార్గము సత్యము జీవమని నేనే పునరుత్నము జీవమును నేనే అని ఇలా లోకములకు నేనే కలిగినని ఇలా ఏడు సందర్భాలలో నేనే అనే ప్రస్తావన తీసుకుని వచ్చాడు యేసు ప్రభువు ఆ ఏడు సందర్భాలలో ఇది ఒకటి నేనే గొర్రెలకు మంచి కాపరిని అసలు నేనే జీవాహారము అన్నదంటే దాని వెనకాల కథ ఏంటో నేను చాలా సార్లు ఆలోచన చేసి ఒక అవగాహనకు వచ్చాను నేనే లోకములకు అని అన్నప్పుడు ఆ వెలుగు రాకపోయిన సంగతి ఏంటో ఆ అవగాహన కూడా నేను వచ్చిన్నాను ఇలా ప్రతి దానికి నేనే అన్న ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ వెనకటి కథ ఆలోచించుకోవడం నా వద్దయింది ఈ దినము కూడా అదే ఆలోచన చేశాను నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నప్పుడు ఈయన ఈ రీతిగా ఎప్పుడు పరిచయం చేస్తున్నాడు గొర్రెలకు మంచి కాపరిని దాని వెనకాల కథ ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టా దాని వెనకాల కథ ఏంటంటే బైబిల్ గ్రంథం ఆధారంగానే మనం చూస్తే దాని వెనకాల ఈ రీతిగా ఉన్నది మానవుల యొక్క జీవిత గాథ మానవుల యొక్క జీవిత గాథ మానవ యొక్క జీవితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదాహరణకు నోవాహు దినాలు మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా చెప్తారు కదా నోవాహు దినములు ఎలా ఉన్నాయంటే మనుషులు తినొచ్చు త్రాగొచ్చు పెండ్లాడొచ్చు పెండ్లికి ఇచ్చుకోనొచ్చు అంటే ఇక్కడ జీవితం అనేది వారి దృష్టిలో ఎలా ఉన్నది వారి జీవితాలు ఎలా జీవిస్తున్నారు జీవితం మీద వారి యొక్క అవగాహన ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే కొంతమందికి తినడమే జీవితమైంది జీవితాన్ని వారు అలా అవగాహన చేసుకున్నారు అర్థం చేసుకున్నారంటే తినడమే జీవితం అనుకుంటున్నారు కొద్దిమంది అనుకుంటున్నారు త్రాగడమే జీవితం అనుకుంటున్నారు కొద్దిమంది సుఖపడమే పెళ్లి చేసుకుని సుఖపడమే జీవితం అనుకుంటున్నారు కొద్దిమందికి ఆ క్రమంలోనే ధనమే ధ్యేయం జీవితంలో ధనం ఉంటే సరిపోతుంది అదే జీవితం అనుకుంటున్నారు కొద్దిమంది అధికారం ఉంటే సరిపోతుంది అధికారమే జీవితం అనుకుంటున్నారు ఎందుకంటే నోవాహు దినాల్లో బలత్కారులు చాలా ముమ్మరంగా పెరిగిపోయారు బలత్కారం చేత భూమి నిండి ఉన్నది ఎవడ బలం ఆడదే అధికారమే జీవితమని ధనమే జీవితమని సుఖమే జీవితమని తిండే జీవితమని రాగుడే జీవితమని జీవితం అని ఎడల సరి అయిన అవగాహన లేదు ఇలాగే జీవించడం మొదలు పెట్టారు కొన్ని నోవాహు దినాలను కొంచెం కట్ చేసి పక్కన పెట్టి మరి ఒక కాలానికి వస్తే ఇదే విధానం మనకు కనపడతా ఏమిటంటే నోవాహు న్యాయాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఏలిన కాలము ముగిసిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం అన్నమాట 21వ అధ్యాయము 25వ వచనం చివరి వచనం అన్నమాట ఆ కాలంలో ఇస్రాయేలుకి రాజు లేనందున మనుషులు ఎవరి ఇష్టానుసారమైనటువంటి ఆ ప్రవర్తన కలిగి వారు వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకరికి తినడమే ఒకరికి త్రాగడమే ఒకరికి సుఖించడమే ఒకరికి ధనమే ఒకరికి అధికారమే ఇలాగ జీవితం అంటే ఏంటంటే తినడమే త్రాగడమే అధికారం ఇలాగ జీవితం అంటే ఇలా డిజైన్ చేసుకున్నారు వారు నోవాహు దినాల్లో జీవితం ఇలాగే ఉన్నది న్యాయాధిపతుల గ్రంథంలో కూడా జీవితం ఇలాగే ఉన్నది కొన్ని ఇలా చెప్పుకుంటూ వస్తే సమయం సరిపడదు కానీ ఒకసారి పాత నిబంధన ముగింపులేదు మలాకీ గ్రంథము తర్వాత కాలం చూస్తే మలాకీ ప్రవక్త కూడా పేట్రేగిపోయారు జనాలు పేట్రేగిపోవడం అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ పదం చాలా బలమైన పదం పేట్రేగిపోవడం అంటే బాగా వెచ్చనిమిడి అయిపోయింది అన్నమాట జీవితం ఇంకా ప్రాముడులు పిల్లలు సుఖించుడులు ధనమే దేవుగా బలము ఇలాగే జీవితం అయిపోయాయి ఇది ఎందుకు చెబుతున్నానంటే యేసు ప్రభు వచ్చే వరకు కూడా జ్ఞానవంతులు ఉన్నారు తెలివి కలిగిన వారు ఉన్నారు వేచిన కలిగి ఉన్నారు
ప్రభు వచ్చే వరకు కూడా మూడు పదాలు మీరు మాట్లాడుతున్న ప్రోలో మీరు గమనించి ఉండవచ్చు. జ్ఞానము లేక జీవితం అంటే జ్ఞానం ఉన్నారు మామూలు ఎప్పటికప్పుడు జ్ఞానం జీవితం అంటే అవగాహన చేసుకునే జ్ఞానము లేక తెలివి లేక వివేచన లేక ఈ మూడు లేకపోతే విచక్షణ కోల్పోయినటువంటి విధము మనకు కనబడతాను. విచక్షణ ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు దేనిగా గుర్తించబడతాము అంటే ఎనబడితే ఏదా జ్ఞానం లేదా పశువు వల్లే ప్రవర్తిస్తున్నాం అంటాం కదా. ఇప్పుడు ప్రజలందరూ కూడా క్రీస్తు రాక వరకు ఎలా ప్రవర్తించారు అంటే వారి వారి జీవన విధానాల్లో బాగా బ్రతికిన వారు ఉండవచ్చు, పేదవారు ఉండవచ్చు, అన్ని అనుభవించిన వారు ఉండవచ్చు, కానీ జీవితం మీద అవగాహన లేనటువంటి జ్ఞానము వివేచన తెలివి లేకుండా ప్రవర్తించిన జీవితాలే ఉన్నాయి. అటువంటి తెలివి జ్ఞానం వివేచన లేకపోతే వారు పశువుల మాదిరిగా ఉన్నారన్నమాట. పశువుల మాదిరిగా అంటే పశువులు కూడా ప్రాకృతి జంతువులు పక్షులు కూడా వివేచన కలిగినటువంటివి కూడా ఉన్నాయి. పాము వలే వివేచన కలిగి అంటే ఇప్పుడు మనుషులకు వివేచన లేదు, తెలివి లేదు, జ్ఞానము కూడా లేదు, అలా జీవిస్తున్నారు. అంటే ఎలాగంటే పశువులలో కూడా ఒక పశువు అప్పుడప్పుడు టీవీలో వేస్తూ ఉంటారు కదా బకరా. బకరా అంటే ఏమిటి? గొర్రె అన్నమాట. బకరా అని వేసి పైన రెండు బొమ్మలు పెట్టి గొర్రె బొమ్మ వేస్తూ ఉంటారు. గొర్రెలు అన్నమాట. గొర్రెల వలే జీవిస్తున్నారు ఈ జనాలు. జీవితం మీద అవగాహన లేకుండా అప్పుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా తండ్రి చేత పంపబడిన వాడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సూచన క్రియలు ఆయన బోధలు చేస్తుండగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ప్రకారము అదే రీతిగా మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం ప్రకారము జనములు అనేక జనములు ఆయన దగ్గర వచ్చి చూడగా వచ్చిన జన సమూహం అంతటినీ కూడా ఆయన చూచి కాపలి లేని గొర్రెల వలె వీరందరినీ కూడా చూచి ఆయన వారి మీద కనికర పడారు. ఆయన వారి మీద కనికర పడారు. ఎందుకు కనికర పడ్డాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో జన సమూహములు కూడా వచ్చిన చూచి అయ్యో వీరందరూ కూడా కాపలి లేని ఆ విసిగిపోయిన గొర్రెల వలె వీరందరూ కూడా చెదరిన వారిగా ఉన్నారు అని ఆయన వారి మీద కనికర పడ్డారు. ఈ చెదరిపోయిన కాపలి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎందుకంటే తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు. ఒక పశువుల మరింత పశువులలో గొర్రెలా బ్రతుకుతున్నారు. వీరి జీవితం అర్థము తెలియక జీవితం మీద అవగాహన లేకుండా జీవితం ఎలా జీవించాలో తెలియక గొర్రెల వలె ప్రవర్తిస్తున్నారు. ఈ గొర్రెలన్నింటికి చెదరిన గొర్రెలందరికీ కూడా కాపడి లేడు. ఇదిగో నేను ఆ సమయంలో అది ఉద్దేశంలో పెట్టుకొని యేసు ప్రభు దినాన్ని ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరి. ఆయన ఆ రీతిగా పరిచయం చేసుకోవడానికి గల కారణం ఇది. ఆ వెనకాల కథ వెనకటి సంగతి ప్రజలందరూ కూడా వివేచన జ్ఞానము ఆ తెలివి కోల్పోయి గొర్రెల పట్టణాల్లో జీవిస్తున్నారు. కాబట్టి చెదరిపోయిన ఆ వెనుతనములు చూసి ఈ గొర్రెలకు నేను సరిపడే సమర్థవంతమైన మంచి కాపరులని ఆయన ఆయన పరిచయం చేసుకుంటున్నా. ఏ అంతవరకు కాపరులు లేదా పాలకులు లేదా పరిపాలకులు కాపరులు లేదా అంటే ఉన్నారు. కానీ వారు ఎట్లాంటి పోకడ వైఖరి అనుసరించారంటే ఆ కాపరులందరూ కూడా గొర్రెల వలె తిరుగుతున్న ఈ ప్రజలందరినీ చూడి చూచి స్వంత వాటిగా బాగా భావించలేనటువంటి వైఖరి. మనం మన నెలలో వస్తున్నాం నెమ్మదిగా. అపాయం వచ్చినప్పుడు గొర్రెలు తనవి కానందున తనవి కానందున వెంటనే విడుచుట పారిపోవట లక్ష్య పెట్టకపోవట అనే విషయాలు మనం చదువుకున్న అమ్మగారు చదివినిపించారు లేఖన భాగంలో. సొంత భావన రాకపోవడం ప్రజలయ్యారు. పరిపాలకులు ఎవరైతే ఉన్నారో కాపరులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఈ ప్రజలు నా వారే అనే ఆలోచన కలిగి లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. నా సొంత వారు అంటే వెను వెంటనే ఏదో చేయడానికి ముందుకు వస్తాం. సొంత వారు అనే భావన లేకపోతే వారు ఎలా పోయినా పర్వాలేదు. యేసు ప్రభు రాకముందు కాపరులు లేదా పరిపాలకులు లేదంటే ఉన్నారు. ప్రజలను సొంత వారిగా గుర్తించే కాపరులు లేదు, పరిపాలకులు లేదు. గొర్రెలు తనవి కానందున
వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గొప్ప గొప్ప పరిపాలకులు. అంటే దీనిని బట్టి స్వార్థపరులైనటువంటి జీతకాండలు ఇక్కడ రాయబడి ఉన్నారు మనం చదవడం లేదు. వాళ్ళందరూ కాపరులే కాని కాపరులను పిలవడానికి సరిపడలేనటువంటి జీతకాండలు వారు. జీతకాండలు జీతకాండలే. అలాంటి వారు ఉండగా అలాంటి వారి చేతులతో కూర్చోమంటే కూర్చోవడము, నిలబడంటే నిలబడడం. భూమి బలత్కారుల చేత నిండి ఉన్నది. ప్రజలు వెర్రిమోనయ్యారు. వెర్రిమోని ఇంకా చేశారు ఈ పరిపాలకులు కాపరులు. అప్పుడు చెదరైన వారిగా విసిగి చెదరైన మార్గసుమార్పులు ఈ జన సమూహం విసిగి కాపరు లేనటువంటి గొర్రెలు చెదరిపోయారు. అప్పుడు వచ్చి ఈయన అంటున్నాడు, తండ్రి చేత పంపబడిన వాడిగా నేను ఈ గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరని. అసలు నాకు ఇది చదువుతా ఉంటే కొంచెం అంత చిన్న బాధ కలిగింది ఒక పక్క. ఎందుకంటే ఆయన నేను గొర్రెలకు మంచి కాపరని పరిచయం చేసుకోక ముడుపుగానే మనలో ఎవడప్పుడు నీవు మా జీవితానికి సరిపడే కాపరమయ్యాని చెప్పుంటే బాగుండదు అనిపించింది. అలా చెప్తే యేసుప్రభు ఇంకా మంచిగా ఫీల్ అయ్యేవాడు కదా. ఎందుకంటే పాత నిబంధనలో ఇలాంటి సంఘటన కూడా జరిగింది. యేసుప్రభు అయితే తనకు తానుగా పరిచయం చేసుకుని నేను గొర్రెలకు మంచి కాపరని అన్నాడు. కానీ మనలో ఎవడు ఆ అభిప్రాయం వెళ్ళపరచకపోయేసరికి పాదే ముందు కూడా వచ్చి వెళ్ళపరిచాడు. కానీ పాత నిబంధనలో అయితే దావీదు తప్పుడు ఇశ్రాయేలుని ఏలే రెండవ రాజు దావీదు మనందరికీ తెలుస్తుంది కదా. దావీదు తన గొర్రెలు కాసినటువంటి ఆ అనుభవ జీవితంలో ఉన్నాడు. ఆ అనుభవం ఎంత ఉంటుందో ఆయనకు పూర్తిగా తెలుసు. తన గొర్రెల పట్ల తీసుకునే శ్రద్ధ, మేపే విధానం, ఆ కాపుట, వాటి పట్ల ఇంతగాడి వైఖరంతా కూడా తెలుసు. సొంత గొర్రెలను ఎలాగా ఆ ఒక విధమైనటువంటి అనుకరణ లేదా భయంకరంగా వస్తున్నట్టు గారికి తెలుసు. తన దేవుడైనటువంటి యెహోవా తాను ఏ రీతిగా తన గొర్రెల పట్ల ఎలాంటి వైఖరి చూపించాడో దానికి 100,000 రెట్లుగా ఎక్కువ తన దేవుడైనటువంటి యెహోవా తన పట్ల వైఖరి చూపించాడు. నా ఎక్కువనే నా జీవితంలో ఒక దిశానిర్దేశం చేయలేకపోయాను. నన్ను ఎలా విడిచిపెట్టలేదు, మందల కాస్త బతికేవాడు, అంటే విలువ లేనటువంటి నా జీవితానికి అర్థం లేనటువంటి జీవితం జీవించేవాడు. రేపు ఏమిటో నాకు అనవసరంగా ఉండేది. ఇది నా జీవితం అంటే విలువ లేని అర్థం లేని జీవితం జీవించేటప్పుడు ఎవరో నన్ను ఎన్నుకొని నువ్వు గొర్రెలాగా విలువ లేకుండా అర్థం లేకుండా జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా జీవించకుండా జీవిస్తున్న నా పట్ల ఎవరో ప్రేమ చూపించి ఎందుకని ఒక చక్కని విలువను నాకు ఇచ్చారు. ఎక్కడ నుండి ఎవరికి తీసుకొచ్చారో నాకు తెలుసు. ఎలాగ నన్ను మేపాడో కాచాడో సౌర చేతుల నుండి, సింహము చేతుల నుండి, ఎలుగుబంటి చేతుల నుండి, గొలియాలు చేతుల నుండి, వీళ్ళందరి నుండి నన్ను ఎలా కాపాడాడో నాకు తెలుసు. ఎలా మేపాడో తెలుసు, ఎలా హెచ్చించాడో నాకు తెలుసు. తెలిసిన వాడు ప్రతిదీ మర్చిపోకుండా 103:2 ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవదు, మర్చిపోలేదు. మర్చిపోలేదు కాబట్టి యెహోవాని ఆయన ఎలాగా కలిగాడంటే, యెహోవా నా కాపరి, యెహోవా 23:3 యెహోవా నా కాపరి నన్ను లేని కలుగు. జ్ఞాపకం వచ్చుకున్నాడండి, విలువ లేని నా కుటుంబంలోనే నాకు విలువ లేదు, నా జీవితానికి ఒక అర్థం లేకుండా ఉన్నప్పుడు యెహోవా నాకు ఒక అర్థాన్ని ఇచ్చాడు, ఒక ఆనందాన్ని ఇచ్చాడు, ఒక జ్ఞానాన్ని వివేచన తెలివిని కలుగు చేసిన జీవితం అంటే ఇది అని ఒక చక్కని జీవితాన్ని ఇచ్చాడు. గొర్రెలా బ్రతికే నాకు ఒక రాజుగా చేశాడు, యెహోవా నా కాపరి అని చెప్పి ఆయన చెప్పగలిగాడు. ఆయన కంటే ఎక్కువ మేలు పొందేవు కదా క్రీస్తు ద్వారా. పాపపు బంధకాల్లో నీవు చిక్కుబడి ఉండగా, మరణ పాశ నుండి కొనబడి ఉండగా, ఆ మరణం నుండి అపవాది సంఖ్యల నుండి నిన్ను దేవుడు విమోచించాడు కదా, ఆ పేరు మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు జీవిస్తున్న సమాజంలో కొడుకు 20-30 సంవత్సరాలు వెనకడికి వెళితే దళిత అనే ఆ విషయంలో ఎంతగా దొరికి
ఈ మేలులన్నీ కూడా గుర్తు చేసుకుంటే దావీదులారా నీవు అప్పుడు నీవు కూడా యేసు గురించి తెలిసి యేసయ్య నీవు నా కాపరివని అనేవాడివి అనే దాని దావీదు మర్చిపోలేదు కాబట్టి అనగలిగాడు యెహోవా నా కాపరి అని. ఈ దినాన నువ్వు అనలేకపోయావు అంటే ఈ దినాన యేసు క్రీస్తు నీ పట్ల చేసినటువంటి క్రియలు కార్యాలు ఉపమానాలు మేలు మర్చిపోయావు అన్నమాట. అందుకనే నీవు అనలేకపోతున్నావు. అలాగే అనలేని అసమర్థులు సంఘంలో ఉన్నారు కాబట్టి ఆయన సంఘం ఎదురు వచ్చి దినాన ఆయనకు ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఇది మరి పౌర్భాగ్య పరిస్థితి అంటే ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నానండి, నేనేమై ఉన్నాను మీకంటే గొర్రెలైనటువంటి మీకు నేను సరిపడే మంచి కాపాడి మీ గొర్రెలు గొర్రెలు ఆ ఉన్న స్థితి మీరు మర్చిపోయినట్టున్నారు. నా గుర్తున్నారు అక్కడ నుండి ఆయన ధనవంతులుగా వచ్చి దరిద్ర స్థితిలో ఉన్న మిమ్మల్ని ఆయన ధనంలోనికి మిమ్మల్ని తీసుకున్న ఆ విధానం మీరు మర్చిపోయారేమో. నేనైతే గుర్తుగా పెట్టుకున్నా, మీరు నన్ను ఎప్పటికీ గుర్తించకపోవచ్చేమో అని చెప్పి నాకు నేనుగానే ముందుకు వచ్చాను. వచ్చి ఇదిగో గొర్రెలకు గొప్ప కాపరిని మంచి కాపరిని అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాను. మీకు సమర్థుడైనటువంటి కాపరి నేనే అని చెప్తున్నాను. దానికి ఆధారాలు కూడా ఈ యోహాను సువార్త పదవి నేను మొదటనే మొదలు పెట్టాడు. సరైన ప్రూఫ్ తోటి ఆధారాలతో వచ్చేసాడు. ఎలాగంటే ఇదిగో మొట్టమొదటి ఆధారాలు చూపెడుతున్నాడు. ఆ యోహాను సువార్త పదవి నేను మొదటి నుంచి నాలుగు వచ్చిన మధ్య లేఖన భాగం ఏదైతే ఉన్నదో అది ఆయన ఆధారాలు. నేను మీకు చాలిన కాపరని చెప్పడానికి సరి అయిన ఆధారం ఏంటంటే మొదటి విషయం చెప్తున్నా. దొంగవాడు గొడ్డు దొంగవాడు గొర్రెల దగ్గరికి ఎలా ప్రవేశిస్తాడు, వేరే మార్గంలో ఎక్కి వస్తాడు. కానీ నిజమైన గొర్రెల కాపరి ఎలా వస్తాడు, ద్వారములో ప్రవేశిస్తాడు కదా. పదవ అధ్యాయం యోహాను సువార్త మొదటి రెండు వచనాలు ఇదే రాయబడింది. దొంగవాడు గొర్రెల గొడ్డలోనికి వేరే మార్గంలో ఎక్కువ వచ్చును, కానీ నిజమైన కాపరి గొర్రెల ద్వారములు ఆయన ప్రవేశించను. గొర్రెల ద్వారము దగ్గర కావలేవాడు ఆయన వచ్చి చూడగా ఆయన కొరకు ద్వారము తెరిచి ఉంచుతాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడో నీకు తెలియదా? ఇప్పుడు చూస్తున్న సామాన్య పరమైనటువంటి పాలకులు ఎలా వచ్చారో నీకు తెలియదా? సంఘ అధికారులు కాపరులు ఎలా వచ్చారో నీకు తెలియదా? నేటి సమాజంలో ఉన్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నా. తొట్టిదారు వచ్చినటువంటి వారా, లేకపోతే క్రీస్తు వలె నిజాయితీగా నీతి మార్గంలో వచ్చినటువంటి వారు? యేసు ప్రభు అయితే అన్యాయ మార్గంలో అక్రమంగా రాలేదు, వేరే మార్గంలో ఎక్కి దూకిని దగ్గరికి రాలేదు. అలా వచ్చి ఉండి ఎలా ఉండాలనే పరిస్థితి ఆయన బాప్తీసుని తీసుకున్నాక అరణ్యంలోనికి 40 దినాలు శోధించడానికి వెళ్ళిపోబడినప్పుడు కొనుకోబడినప్పుడు ఆ శోధంలో పెట్టుచున్న వాడితో కుమ్మక్క అయిపోతే అప్పుడే అయిపోయేది. ఒక సెటిల్మెంట్ చేసేసుకుంటే ఈ లోక అధికారం అంతా వచ్చేసేదే. ఈ లోక మహిమను చూసినప్పుడు ఈ లోక అధికారాన్ని చూచి నాకు నమస్కారం చేస్తే ఈ నంద మీద నీకు అధికారం ఇచ్చేస్తానని అప్పుడే ఒక సెటిల్మెంట్ చేస్తే అప్పుడే ఒక దొంగవలే వచ్చేయవచ్చు కాపరిగా. ఆయన అట్లాంటి సెటిల్మెంట్ ఒప్పందాలకు ఆయన అంగీకరించలేదు. కానీ ఇప్పుడు పాలకులు పరిపాలకులు సంఘ కాపరులు అధికారులైనటువంటి వారు ఇలాంటి క్రీస్తును మాదిరిగా కలిగి వచ్చారా మీరు పరిపాలనలోనికి కాపురత్వంలోనికి అధికారత్వంలోనికి? ఒక్కసారి పరిశీలన చేయాలి. దొంగలోనైతే అవి ఇవి పంచి ప్రజలను కొని అధికారులు కొని ఒక ఒప్పందానికి వచ్చి ఆ రీతిగా వస్తారు పరిపాలన చేయడానికి కాపురత్వము చేయడానికి. కానీ క్రీస్తు అంటున్నాడు నేను సమర్థుడైన మంచి కాపరిని పిల్లలకు. ఎందుకంటే నేను సమర్థుడులో ఎందుకు చెప్తున్నాను మంచి అని ఎందుకు చెప్తున్నానంటే నేను మీ దగ్గరికి వచ్చిన విధానం చూడండి. రాజమార్గంలో వచ్చాను, పరలోకపు తండ్రి నన్ను పంపిస్తే ఎన్నో ఒప్పందాలు శోధనలు అనే వచ్చినా వాటిని జయించి నీతి మార్గంలో నేను వచ్చాను మీ దగ్గరికి. ఆయన వచ్చిన విధానాన్ని తెలియపరచాడు పిల్లలు. తర్వాత నేను సమర్థుడు లేదు ఎందుకు అంటున్నానంటే నా బిడ్డలు రెండవ విషయం నేను ఆధారాలు చూపుతున్నాను నేను వచ్చిన విధము సరి అయినది. తర్వాత నేను నీ పట్ల ప్రతి ఒక్కరి ఎడలా ఎరిగిన విధానం సరి అయినది పేరు పెట్టి పిలుస్తాను. ఇది 3వ వచనంలో 10వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో నా గొర్రెలను నేను పేరు పెట్టి నా సొంత గొర్రెలను నేను పేరు పెట్టి
అడ్డు మార్గాలు కూడా వచ్చిన వారు ఈ కెపాసిటీ ఉండదు. పేరు పెట్టి పిలిచే పరిపాలకులు నిన్ను ఎరిగిన నీ భూమిని నీ ప్రాంతమును నీ పరిస్థితులను ఎరిగినటువంటి పరిపాలకులు కాపురం అధికారులు ప్రభువ అలా ఎవరైతే పిలవలేదో నిన్ను ఎరగలేదో వారు నిజమైన పరిపాలకులు కాదు కాపురులు కాదు. నేను సమర్థుడు ఎందుకు చెప్తున్నానంటే నీ పరిస్థితిని ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు నేను. అందుకనే నేను మంచి కాపురని సమర్థుడు అని చెప్పుకుంటున్నాను. ఆదిరుణ్ణి కూడా ఈయన వరవడి ఇదే కదా. హాగరు చూడండి చనిపోవాలని వెళ్ళిపోతుంది అరణ్యంలో. ఏమంటే యజమానుడి దగ్గరికి మరి సంతానము నిమిత్తము యజమానురాలే పంపించింది. అయితే ఆమె గర్భము దాల్చింది. గర్భము దాల్చిన వెంటనే యజమానురాలు ఏమైపోయిందంటే ఆమె ఎదుట చులకనగా మారిపోయింది. ఈ చులకనత్వము పట్టుకోలేక యజమానురాలైనటువంటి సారాయి ఆమె ఇంటి నుండి బయటికి నెట్టివేస్తే ఆ గర్భముతో చనిపోవాలని వెళ్ళిపోతుంది అరణ్యంలోనికి. వెళ్ళిపోయిన అరణ్యంలో వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడైనటువంటి వాడు యెహోవా తన దూతలను పంపించి సారాయి దాసీమైనటువంటి హాగరు చూడండి పేరు పెట్టి సారాయి దాసీమైనటువంటి హాగరు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంతా కథ తెలుసు. నీవు మళ్ళా తిరిగి నీ యజమానుల దగ్గరికి వెళ్ళిపో. పేరు పెట్టి పరిస్థితి అంతా కూడా తెలిసినటువంటి దేవుడు సమర్థుడు. బాల్యమందు అన్న తన యొక్క పుట్టిన కుమారుడిని దేవాలయంలో విడిచిపెట్టి యెహోవా దేవుడు ఎలా పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఇదా హాగరుడు చెప్పారు కదా ఆదికాండ 16:8 వచనంలో ఈ సంఘటన. ఇప్పుడు సమూయేలు పిలుస్తున్నాడు యెహోవా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3:11 మూడవ మాట పిలుస్తున్నప్పుడు ఏమని పిలుస్తున్నాడంటే సమూయేలు సమూయేలు పేరు పెట్టి పిలిచేది యెహోవా మాత్రమే కాదండి. ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్న యేసు క్రీస్తు కూడా పేరు పెట్టి పిలిచేవాడే. యోహాను సువార్త 10:43 దిగువ భాగం చూస్తే నతనయేలు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. సుందపు భక్తురాడైనటువంటి కొట్టి జక్కయ్య అనేవాడు చెట్టు మీద ఉన్నప్పుడే ఎరిగి జక్కయ్య ఎవరు చెప్తారు ఈ పేరు వాడు జక్కయ్య అని పేరు పెట్టి పిలిచే సమర్థుడు మన దేవుడు. అందుకనే ఆయన నీవు గుర్తించడం లేదు దావీదు యెహోవాను గుర్తించినట్లుగా సంగమా నీవు యేసుని గుర్తించడం లేదు కాపరిగా ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. నేను నీకు మంచి కాపరి. నేను వచ్చిన విధము చూడండి మార్గము చూడండి. నీతి మార్గంలో వచ్చాను కానీ అవినీతిని కలిగి నేను రాలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన వాడును నీ పేరు పెట్టి పిలిచే దేవుడు నేను. ఎన్ని ఆహారాలు చెబుతున్నాడు. మరి ముఖ్యంగా నీ జీవితానికి దిశా నిర్దేశము చేయగలిగే కెపాసిటీ నా దగ్గర ఉన్నది అది నేను చేస్తానన్నాడు. 4:14 నేను వాటికి ముందుగా నడిచేదను అవి నన్ను నీ జీవితం ఎలా రూపొందించాలో ముందుగా ఎవరన్నారంట నీ జీవితానికి రూపొందించేవాడు ముందుగా నీకంటే ముందుగా నడుస్తాడు ఆ తర్వాతే నిన్ను నడిపిస్తాడు. నాయకత్వపు లక్షణాలు 3గా ఉంటాయండి. మెయిన్ గా మొదటి నాయకత్వపు లక్షణాలు ఎలా ఉంటాయండి. మొదటి నాయకత్వపు లక్షణాలు ముందు ఉండి ప్రజలను వెనకాల వెనకాల పెట్టి నడిపిస్తాడు ఆయనే ముందుంటాడు. రెండవ నాయకత్వపు లక్షణాలు ఎలా ఉంటాయండి. ప్రజలలోనే కలిసిపోయి ఉంటాడు ప్రజలతో పాటు వెళ్తా ఉంటాడు. ఇది రెండవ నాయకత్వపు లక్షణం. మూడవ నాయకుడు కూడా ఉంటాడు ప్రజల ముందు నడిపించి వెనకాల ఉంటా ఉంటాడు. మన కాపరి ఎలాంటి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్నాడంటే ఆయన నీకంటే ముందుగా నడుస్తాడు. ఆయన ఏ ప్రమాదం వచ్చినా ముందు ఆయన పేరు చేస్తాడు ఎదుర్కొంటాడు తర్వాత నిన్ను నడిపిస్తాడు. దిశా నిర్దేశం అది ఎలా ఉండాలో ముందు ఆయన రుచి చూచి ఆ మంచి మార్గంలోనే నిన్ను నడిపిస్తాడు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగి నేను మంచి కాపరిని మీతో చెబుతున్నానని ఇది నా పరిచయం చేసుకుంటున్నాను. ఇలాంటి ఆధారంతో వచ్చిన కాపరిని ఆహ్వానించగలిగితే ఆ యేసుక్రీస్తు కాపరత్వం నీ పట్ల తన వైఖరి నీ పట్ల చేయబోయే కార్యాలు కూడా చెబుతున్నాను. 7వ వచనం మొదలుకొని చదువుకునేటువంటి ఆ కింద వచనాల వరకు కూడా మనం చూస్తే ఆయన నీ పట్ల కాపరి యొక్క ఆ సంరక్షణ ఎవరైతే ఉంటున్నారో
ఏడవ వచనం నుండి గొర్రెలకు గొర్రెలకు ద్వారము నేనే అంటున్నాను. అంటే ఏంటో కాపర్లకు ఆయన వైఖరి ఆయన చేయబోతున్నది ఏంటంటే, ఉదాహరణకి కొన్ని కొన్ని ఇంట్లో ఆ పలానా వారికి నేనే రెండు సమస్తం అంటారు కదా, వాడికి వెనక ముందు ఏమీ లేదు, నేనే సమస్తం అంటూ ఉంటాను. సేమ్ అదే వాడు గొర్రెలకు ద్వారము నేనే అన్నానంటే దాని అర్థం ఏంటి అని తెలుసా, అవి బయటికి వెళ్ళాలి అన్నా లోపలికి రావాలి అన్నా అవి జీవించాలన్నా నేనే ఆధారం వాటికి. గొర్రెలకు నేనేమయ్యానో చెప్తున్నాను. రెండవ విషయం ఏమయ్యానంటే సమస్తము నేనే వాడికి. మీ మీ కుటుంబంలో ఒక్కొక్కరు చూసి ఈ మాట వాడు వాడికి వెనక ముందు ఏమి లేదు నేనే మొత్తం అవుతా అంటారు. అట్లాగా తర్వాత అంటున్నాడు నా యొక్క మార్గంలో నా యొక్క నన్ను ఆధారంగా చేసుకుని జీవించే వారికి ఎనిమిదవ వచనంలో అంటాడు రక్షణ ప్రసాదింప చేస్తాను, అవి నా ద్వారా వచ్చు గెలుచు చక్కగా మేతమయ్యను అంటున్నాడు. నేను నా యొక్క సంరక్షణలో ఉన్న గొర్రెలకి నేను ఏమై ఉన్నాను, సర్వము నేనే ఉన్నాను, వాటికి రక్షణ కలుగు చేస్తాను, వాటికి మేత సమృద్ధిగా ఉండాలి. ఒక వాగ్దానం కూడా చేస్తాను, నా సంరక్షణలో ఎవరైతే ఉన్నారో వారికి జీవమును కలుగు చేస్తాను, సమృద్ధిగా ఉండటం జీవము అనుగ్రహిస్తాను అంటున్నాను. కాపుదల సంరక్షణ ఇంకొక మీరు చేస్తానంట, నా సంరక్షణలో ఉండే గొర్రెలకు మరి ఒకటి ఏంటంటే నావి కానటువంటి వేలకు గొర్రెలు కూడా ఉంటున్నవి, వాటిని కూడా తెచ్చి గొర్రెలకు ప్రవేశపెడతాను. అంటే ఒక ఐక్యత పరమైనటువంటి కాపురత్వం అన్నమాట ఇది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోవరం. ఇప్పుడున్న పాలకులు చూడండి, ఇప్పుడున్న పాలకులు, ఇప్పుడున్న కాపరులు, ఇప్పుడున్న అధికారులు సంఘాన్ని సమాజాన్ని విభజించు పాలించు, నీవు వాటిని మేపవద్దు వాటిని కాయవద్దు. నీవు పోయి నీకే నీ స్వార్థముతో అపాయం వచ్చినప్పుడు నీవు అపాయం వచ్చినప్పుడు నీ సొంతమే కాదు. నువ్వు ఎలా ఉంటే సొంతమనే భావంగా ఉంటావా, అలాంటి భావన నీలో ఉండదు కదా. అపాయం వచ్చిన చూసినప్పుడు గొర్రెలు సమాజాన్ని సంఘాన్ని విడిచిపెట్టి నీవు పారిపోతావు కదా, లక్ష్య పెట్టవు కదా వీటిని. యేసు ప్రభువుకి అంటున్నాడు ఈ జనములను చూచి, ఆయన దగ్గరకు వస్తున్న జనములను చూచి, అయ్యో కాపరి లేని విసిగిపోయిన గొర్రెల వలె చెదరి ఉన్నారు, వీరికి నేనే చాలిన సరి అయిన గొప్ప కాపరిని ఇస్తున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఈ గొర్రెలకు ఆహారం నేనే, వీటికి రక్షణ నేనే, వీరికి మేపుదల నేనే, వీరికి కాపుదల నేనే. ఇవియో కాక నా దగ్గరలు కానీ వేరే అన్ని జనులు కూడా ఉంటున్నారు, వాటిని కూడా తెచ్చి వీరితో ఐక్యపరచి, ఐక్యతలో ఏముంటుంది సహోదరుల ఐక్యత కలిగి ఉంటుంది. ఎంత మేలు అని మొదలుపెట్టి మూడవ వచనం 133వ కీర్తనలో ఏమంటుంది, అతను శాశ్వత జీవమును యెహోవా ఆశీర్వాదం ఉండమని యెహోవా సెలవిచ్చి ఉన్నాను కదా. అలా ఐక్యతలోనికి నడిపించిన తర్వాత శాశ్వతముగా జీవించే అనుగ్రహము ఆయన చూపిస్తారు, యెహోవా ఆశీర్వాదము వారి మీద ఉంటారు. అట్లాగే నీ పట్ల ఆయన వైఖరి ఉంటారు. ఇది రెండవ విషయం. మొదటి విషయం చెప్పాను కదా, ఆయన నీకు ఎట్లా సమర్థుడు అని నిరూపించుకున్నాడు. రెండోది నిరూపించుకున్నాక నువ్వు కానీ అంగీకరిస్తే ఆయన కాపురత్వాన్ని నీకు ఏమి చేస్తాడో అని కూడా చెప్పినా, ఆయనే ఆధారం నీకు సమస్తము, ఆయనే రక్షణ కలుగు చేస్తాడు, ఆయనే మేపుతాడు. నీవు కానటువంటి అన్ని అన్నిలను కూడా నీతో కలిపి నీ కలయికలో యెహోవా ఆశీర్వాదము శాశ్వత జీవితాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఇలా చేయటంలో ఆయనకు వచ్చి ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రమాదమును కూడా తెలియపరిచేది మూడవ విషయం ఏమిటి అంటే, పత్రికా పాఠం మీరు అందరూ చదివారు కదా, చదువుకున్నారా లేదా, చదివే ఉండాలండి సగమ చదివే ఉండాలి. అక్కడ ఏమనున్నారంటే పత్రిక మొదటి పేరుని పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము కానీ సువార్త పాఠము మాత్రమే చేస్తున్నా పర్వాలేదు, నిన్ను ఇలా ప్రొటెక్ట్ చేసే క్రమంలో మేపే క్రమంలో పరపరిచే క్రమంలో నిత్య జీవితాన్ని ప్రసాదించే క్రమంలో ఆయనకు ఎదురయ్యే అనేక విషయాలు వెల్లడపరిచారు. ఏమిటంటే ఆయన పట్ల దౌర్జన్యం జరుగుతుంది, ఆయనను దూషిస్తారు, ఆయన గాయపరుస్తారు, ఆయన భయపెడతారు, ఆయన మీద కపటమాటలు మాట్లాడారు శ్రమ పడతారు. అయినను సరే ఆయన బెదిరింపబడి బెదరక దౌర్జన్యపు కపట మాటలు కూడా అనుభవించి కూడా తిరిగి దౌర్జన్యపు
బయపర్చబడి నీ కొరకు బయపర్చబడి నీ కొరకు మా పిల్లల కొరకు నా ప్రాణమును బిడ్డలు వింటున్నారా ఇప్పటికీ కూడా యేసు ప్రభువు రాకముందు సంగతి ఒకటి కాదు ఎప్పటికీ కూడా చాలా మంది మన సంఘములో జీవితం అంటే అవగాహన లేకుండా జీవితం అంటే జ్ఞానము తెలివి వివేచన లేకుండా ఒకరికి తినడమే జీవితం అయితే త్రాగడమే జీవితం అయితే సుఖమే జీవితం అయితే అధికారమే జీవితం అయితే ధనమే జీవన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వారందరినీ కూడా ఈ దినాన చూచి గొర్రెల వలె మీరు ఉన్నారు కదా మీ జీవితాలే ఒక చక్కని రూపము తెచ్చే పరిపాలకుడు కాపరి నాయకుడు ఎవరు కూడా మీకు లేరు అందరూ కూడా మిమ్మల్ని దోచుకొని బలత్కారం చేసేవారే నీ జీవితానికి నేను సరిపడే కాపర్ చాలిన కాపర్ని మంచి కాపర్ నేనని చెప్తున్నాను విన్నావు కదా ఈ దినాన నీకు మేలు చేయడానికి మంచి కాపరిగా నీ ముందుకు వచ్చాడు ఎవరైతే ఆయన సమర్థుడని నమ్ముతారో నీకు చేయబోతున్న మేలును కూడా వినియుందాం వారిని అనుభవించాలని ఆయన దగ్గరికి వస్తాడు వారందరికీ చక్కని ఆశ్రయం ఇస్తున్నాడు వారందరికీ చక్కని ఆశ్రయం ఇస్తున్నాడు ఇదన అదే కదా పత్రికా పాఠ్య భాగంలో చెప్పబడి ఉన్నది చిన్నరి మాట ఏమో రాయబడినది మీ అందరూ కూడా చెదరైన గొర్రెల వలె ఉన్నారు ఇప్పుడైతే ఆత్మల కాపరియును అధ్యక్షుడైన యేసు సహవాసంలోకి మీరు రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ పాపరత్వంలో కోరుకుంటే ఇప్పటికైనా సరే నువ్వు క్రీస్తు పాపరత్వంలోనికి రాకపోతే క్రీస్తు అధ్యక్షుడు అంటే తెలుసు కదా ఏదైనా ఒక కార్యం జరుగుతుంటే ప్రోగ్రామ్ జరుగుతుంటే చైర్మన్ ఉంటాడు ఒక అధ్యక్షుడు ఉంటాడు ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా అధ్యక్షుడు చైర్మన్ ఎట్లా నడిపిస్తే అట్లాగే వెళ్తాడు నీవు క్రీస్తు అధ్యక్షుడిలోనికి వస్తే నీ జీవితాన్ని ఆయన ఒక చక్కని రూపాన్నిచ్చి నడిపిస్తాడు ఒకవేళ ఆయన అధ్యక్షతలోనికి రాకపోతే ఆయన కాపరత్వంలోనికి నువ్వు ఒక గొర్రెగా రాకపోతే నీ జీవితాన్ని ఇంకా చిడతలు త్రాగుతులు పెళ్లికి చిడులు పెళ్ళాడుతులు వాడు ఒకడు ఉన్నాడు కదా ధనవంతుడు నా ప్రాణమా తిరుగు ప్రాణమో సుఖించుము ఇదే జీవితమా నీ జీవితము కూడా వెర్రివాడ గొర్రె పక్కన ఇది నా నిన్ను పిలుస్తున్నా ఇది నా సంఘంలో ఒకవేళ ఎలాంటి ఉద్దేశాలు జీవితం అంటే అవగాహన లేని వాడు ఎవరైనా ఉంటే ప్రియమైనటువంటి దేవుడు పెట్టాలి మన దేవుడు మంచి కాపరి దావీదు చెప్పగలిగాడు అనుభవించిన ప్రతి మేలు మేలు జ్ఞాపకొచ్చుకొని ఒక గొర్రెలు మేపేవాడుగా గొర్రెతో పాటుగా నేను ఒక గొర్రెలా ఉండేవాడినే అలాంటి గొర్రె నా జీవితానికి ఒక అందము లేదు ఒక ఆనందం లేదు ఒక అర్థం లేని జీవితంలో ఒక చక్కని అర్థవంతమైన జీవితంగా చేశాడు దేవుడు ఒక ఉన్నతమైన జీవితానికి రూపు అందించాడు నన్ను నడిపించాడు దేవుడు ఎలా ఎంతగా మోచించుటకు నేను ఏ పాటి వాడని అన్నాడు ఒక గొర్రెలా ఉండేవాడు ఎంతమైనా జీవితమా ఈ హోదాయే నా కాపరి అన్నాడు ఇది నాన్న ఎన్ని పేర్లు పొంది నీవు ఇది నాన్న యేసుక్రీస్తుని దావీదుగానే నువ్వు కాపరిగా ఎందుకు పలకలేకపోయావు ఇంతవరకు ఆయన వచ్చి దినాన లేఖన భాగం ద్వారా నేను నీకు కాపరిని పరిచయం చేసుకోవాలా నీ ముందు ఆయన సమర్థులను నిరూపించుకోవాలా నీవు చేయబోయే మేలు ముందుగానే ఈలోగా పరిపాలకులు మోసం చేసే వాగ్దానం చేస్తారు అలా వాగ్దానం చేయాలా నీకు నీకు నేనే ఆధారమని నిన్ను మేపుతానని నిన్ను కాపాడుతానని జీవం ప్రసాదిస్తానని సమృద్ధి జీవం ప్రసాదిస్తానని అన్నిలతో ఐక్యత చేస్తానని ఎవరో ఆశలు ఇలాంటి వాగ్దానాలు నీకు చెయ్యాలా ముందు అయినా ఆయనే తగ్గించుకున్నా ఆయన తగ్గించుకుని ఒక మాదిరి చూపించాడు అయితే ఈ దినాన అలాంటి సమగ్రమైనటువంటి మంచి కాపరి ఇక్కడ ఉండి ఇంతవరకు కూడా జీవితం అంటే వివిధ ఆశలతో ఉద్దేశాలతో ధ్యేయంతో ముందుకు సాగిపోతున్నామేమో ఇది ఒక చక్కని జీవితాన్ని రూపొందించడానికి కాపరిగా తన అధ్యక్షులను ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మేలుకొని ఒక గొర్రెలా జీవించకుండా ఏది మంచి ఏది చెడు నా జీవితాన్ని ఏ విధంగా వెళ్తే ఎంత ప్రమాదం వచ్చిందని వివేచన లేకుండా తెలివి లేకుండా ఏది మంచి ఏది చెడని గుర్తించే జ్ఞానం లేకుండా ఈ లోకంలో చాలా జ్ఞానం ఉండవచ్చు జీవితం అంటే జ్ఞానం లేదు జీవితం అంటే వివేచన లేదు జీవితంలో తెలివి లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నా కాబట్టి మీ జీవితాన్ని ఒకసారి క్రీస్తు మీద కట్టుకోవడానికి ఆయన కాపరి
కాపరిగాండి ఆయన అధ్యక్షుడు ఆహ్వానిస్తున్నాడు మన దేవుడు మన కాపరి ఆత్మల కాపరి ఆయన నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించగలిగే కాపరి కాబట్టి ఆయన కట్టడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఇకనైనా సరే వెనకనివన్నీ కూడా మర్చిపోయి ఆయన ఆహ్వానిస్తుండగా ప్రేమతో ఆయన చేతులు చాటి పిలుస్తుండగా ఆయన కాపరత్వంలోనికి రండి మీ జీవితాన్ని ఆయన కడతాడు ఇకనైనా సరే ఒక చక్కని రక్షణ కిరీటం ధరింపచేస్తాడు నీవు గొర్రెలకు ద్వారం ఆయన ఉంటాడు అంటే నీకు సమస్తము ఆధారం ఆయనే ఉంటాడు రక్షణ ప్రసాదిస్తాడు సంరక్షణ మరి పాత్రలు దయచేస్తాడు మేపుగా ఇస్తాడు ఐక్యత ప్రసాదింపచేస్తాడు ఇది ధన్యత ఒక్కసారి మీరు నెమరు వేసుకుంటూ మదిలో పెట్టుకొని ఈ యేసు తర్వాత రెండవ పరిశుద్ధ ఆరాధన సందర్భంగా ఇకను దినములు వృధా చేసుకోకుండా దుర్దినములలోకి ప్రవేశించున్నామని దుర్తిరుగుతున్నారు కదా కాబట్టి దుర్దినములు ఎప్పుడు ఆయన రాక సంభవించదో తెలియదు మేలు సంగమ ఆయన కాపరిగా నీ ముందుకు వచ్చిన్నాడు పొందిన ప్రతి ఆయన చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని ఎక్కడైనా ఇప్పుడు ప్రార్థనలో మీరు నిజమే యేసయ్య నీవు నాకు చాలిన కాపరి నేను ఎన్నికలైనటువంటి వాటిని తండ్రి దరిద్రుడు తండ్రి దీనుడు కానీ ఇదిగో ఇది నా ఒక ఉద్యోగం కలిగి ఉన్నానంటే ఒక కుటుంబంలో రూపొందించబడ్డాను అంటే ఎంతగా ఒక అధికారము ధనము కలిగి ఉన్నానంటే కేవలము కేవలము దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఎంతగా హెచ్చరించిన దేవాది దేవాలయం యేసుక్రీస్తు నీకు వందనాలు నీవు నా కాపరుడు అని ప్రతి ఒక్కరు కూడా ఆయన కాపరిగా ఒప్పుకోనండి ఆయన అధ్యక్షుడిలోనికి మీరు కూడా చేరండి ఆయన గొర్రెల మందలో సమాసంలోనికి రండి ఆయన కాపుల భద్రత ఆయన ఆశీర్వాదాలు సంరక్షణ నిత్య జీవము సమృద్ధి జీవము నీకు ప్రసాదిస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీరు మీ కుటుంబాలు సంగమంతా కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ దేవిస్తూ ఈ మాటలు ఇంతకుముందు నేను ముగిస్తున్నాను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు బావలియగలగాలి.